रजनीकांत को एवरू सारी चेप्पाल्सिन अवसरं लेदन्नारु एपी मंत्री गुडिवाड अमरनाथ। रजनीकांत सिनेमाल्लो सूपर स्टार अयिते एवरू एमी अनकूडदंटू प्रश्निंचारु। एंटीआर नि चंपिन व्यक्तिनि पोगिडिते नच्चनि वाळ्ळु कामेंट चेशारन्नारु। इक तम पार्टी वाळ्ळु इच्चिन कौंटर्लो तप्पु लेदनि ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరి మీదైనా అభిప్రాయాలు చెప్పుకోవచ్చన్నారు। విమర్శలు తట్టుకునే ధైర్యం లేక రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేకపోయారని మంత్రి చెప్పారు। రాజకీయ వేదికల మీద వచ్చి మాట్లాడిన తర్వాత మమ్మల్ని ఎవరు ఏమ అనగొడదు, మమ్మల్ని అందరూ అనగొడదు, నేను సినిమా హీరో, నేను సూపర్ స్టార్ అంటే కుదరదు। మేము కూడా ఇప్పుడు మా ప్రభుత్వం గురించి కాదు, చంద్రబాబు నాయుడు గారి, చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే అంతకంటే అమాయకుడు నాకు ఏ ఫ్రెండ్ అంటే ఏది పడితే పొగిడితే సమాజంలో సి ఒకటి ఆ ఇంపాక్ట్ అనేటువంటిది ఇంపాక్ట్ అనేటువంటిది ఎవరి గురించి ఏం పొగిడితే దొంగను తీసుకుని వచ్చి పొగిడితే ఎన్టీ రామారావు చంపేసినటువంటి వ్యక్తి గురించి వచ్చి ఆయన పొగుడుతుంటే ఎన్టీ రామారావు గారు సజ్జయంతి వేడుకలు పెట్టడం ఎందుకు నాకు తెలియక అడుగుతాను। సో ఏదేమైనప్పటికీ ఎవరికి ఎవరు సారీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు। మా వాళ్ళు మాట్లాడింది కానీ ఎవరు మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అంశంలో వాస్తవాలే మాట్లాడారు మా వాళ్ళు। సో ఆయన అవాస్తవాలు మాట్లాడారు, ఆయన ఏం చూసి ఏమనుకుని మాట్లాడాడో తెలియదు మాకు, అవి సరి చేసుకుంటే మంచిది అనేటువంటి అభిప్రాయం మా వాళ్ళు వ్యక్తపరిచారు తప్ప ఆయన ఎవరో ఏం అనాల్సినటువంటి అవసరం లేకపోతే ఇంకో రెండోది ఇందాక చెప్పినట్టు ఈ మధ్య చాలామంది సినిమా హీరోలను చూస్తున్నాం, మేము ఎవరినన్నా ఏదన్నా అంటాం, మేము ఎవరికన్నా ఏదన్నా చూపిస్తాం, మమ్మల్ని ఎవడో ఏం అనకూడదంటే కుదరదు, ఈ సినిమా కాదు।